గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు కావస్తున్న ఇప్పటికీ నాటి ఉద్యమం తాలూకు జ్వాలలు చెలరేగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సరైన రీతిలో జరగలేదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల రాజ్యసభలో ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మోడీ మాటి మాటికి ఈ మాట ప్రస్తావించడాన్ని చూస్తుంటే ఆయనకు తెలంగాణ ఏర్పాటు అసలు ఇష్టమే లేనట్టుగా కనిపిస్తోందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. చట్టసభలో రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియను మాటి మాటికి తప్పుపట్టడం అంటే అది ఖచ్చితంగా సభను కించపరచడమే అవుతుందని గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో మోడీపై సభాకుల ఉల్లంఘన నోటీసులు కూడా ఇచ్చారు. అసలు ఇంతకీ మోడీ ప్రసంగంలో ఏముంది? వాస్తవాలకు భిన్నంగా ఆయన ఏం మాట్లాడారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, విభజనకు సంబంధించిన ఊసే లేని ప్రస్తుత తరుణంలో ఆయన ఎందుకు ఈ తేనె తుట్టెను కలిపారన్నది కూడా ప్రశ్నార్థంగా మారుతోంది. గతంలో కూడా మోడీ ఇదే రకమైన వ్యాఖ్యలు చేసినప్పుడు పెద్దగా స్పందించిన టీఆర్ఎస్ ఈసారి మాత్రం ఎందుకంత దూకుడుగా వ్యవహరిస్తోంది? ఏకంగా ప్రధానమంత్రిపైనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేంత సాహసాన్ని గులాబీ పార్టీ ఎందుకు చేస్తోంది? అసలు రాజకీయంగా టీఆర్ఎస్ బీజేపీల మధ్య జరుగుతుందేంటి? నలుగుతున్న కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? విభజన వల్ల నష్టం జరిగిందన్న మోడీ తాను ప్రధానమంత్రిగా ఉన్న 7.5 ఏళ్లలో 2 రాష్ట్రాలకు ఏం చేశారంటున్నారు ప్రజలు. అధికారంలోకి వచ్చి 8 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అంటే ఇదేమైనా ఎన్నికల స్టంటా? టీఆర్ఎస్ సైతం బీజేపీతో తాడో పేడో అన్నట్టుగా దూసుకెళ్ళడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటి? చర్చిద్దాం ఇవన్నీ టాప్ స్టోరీలో. ఇక ఎస్, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెలంగాణ ఏర్పడిన విధానాన్ని, పార్లమెంట్లో జరిగిన విషయాన్ని, అది లోక్సభలో జరిగిన విషయాన్ని ప్రధానమంత్రి మోడీ గారు పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక లోక్సభలో జరిగిన విషయాన్ని తప్పు అనుకున్నట్టయితే, లైట్లు ఆర్పడం తప్పైతే, తలుపులు వేయడం తప్పైతే, టీవీలు తీసేయడం తప్పైతే, అలా మూకుమ్మడిగా కాంగ్రెస్ ఎంపీలే కాంగ్రెస్ వాళ్ళని కొట్టుకున్నారు, పెప్పర్ స్ప్రే చల్లారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభలో ఇవేమీ జరగలేదు కదా, లోక్సభలో జరిగిన తంతును భారతీయ జనతా పార్టీ ప్రస్తావన చేసి లోక్సభలో జరిగింది తప్పు కాబట్టి మేము మద్దతు ఇవ్వం, లోక్సభలో చర్చించండి అని చెప్పి అమెండ్మెంట్స్ ఏమైనా పెట్టారా? నాటి వెంకయ్య నాయుడు గారు, అలాగే అరుణ్ జైట్లీ గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. మరి భారతీయ జనతా పార్టీ లోక్సభలో జరిగిన విషయాన్ని రాజ్యసభలో అప్పుడే ఒప్పుకున్నట్టు కదా, ఇప్పుడు ఎందుకు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు? అప్పుడు ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో లేరు. పోనీ జరిగిన విషయాలు ఇప్పుడు ప్రస్తావిస్తే వచ్చేది ఏమిటి? భావోద్వేగాలు తప్ప ఏమైనా లాభం ఉందా? అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమా కూడా తీశారు. అంటే అర్ధరాత్రి వచ్చిన స్వతంత్రం ఎందుకు అని అన్నట్ట భారతదేశ ప్రజలందరూ ఆ సినిమా మీద తిరగబడ్డారా? ఆ సినిమా నాయకుడి మీద తిరగబడ్డారా? లేదు కదా. ప్రతిదీ రాజకీయం. కొన్ని పార్టీలు మతాన్ని ఎత్తుకుంటాయి, కొన్ని పార్టీలు ప్రాంతాన్ని ఎత్తుకుంటాయి, కొన్ని పార్టీలు కులాలను ఎత్తుకుంటాయి. ఇదేనా ప్రజలకు కావాల్సింది? ఇదేనా భారతదేశ యువత కోరుకుంటోంది? దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి. నిజంగా వచ్చిన తెలంగాణలో ఎవరు బాగుపడ్డారు, ఏ వర్గాలు బాగుపడ్డాయి, ఏ వర్గాలు ఇంకా అదే పద్ధతిలో ఉన్నాయి, ఇంకా నీచ స్థితికి దిగజారిన వర్గాలు కూడా చాలా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా చాలా వర్గాలు ఇబ్బందుల పాలైన మాట వాస్తవం కాదంటారా? తెలుగుదేశం పార్టీ వచ్చి కొందరు బాగుపడ్డారు, టీఆర్ఎస్ పార్టీ వచ్చి కొందరు బాగుపడ్డారు, స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది బాగుపడ్డారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కొంతమంది బాగుపడుతూ ఉంటారు. కానీ ప్రజల గురించి ఆలోచించండి. భావోద్వేగాల మధ్య ఇంకెంతకాలం భారతదేశాన్ని నిలుపుదాం అనుకుంటున్నారు? మోడీ గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పన్నారు. ఎక్కడా టీఆర్ఎస్ పార్టీని మాట్లాడలేదు, చేసిన విధానం గురించి మాట్లాడారు. వారు కూడా ఈ టైంలో ఎందుకు మాట్లాడారో ఎవరికి అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులు మన ప్రేమేందర్ రెడ్డి గారు వచ్చారు, వారు చెప్తే తప్ప తెలియదు. అలాగే ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు చాలా మంచి నాయకులు, వారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ యాదవ్ గారు, ఒక యంగ్స్టర్కి అవకాశం ఇద్దామని వాళ్ళు ఇచ్చాం మనం. రవీంద్రరావు గారు నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నా బాగున్నా. చాలా ఎస్ సార్, ఎస్ సార్. చాలా రోజుల తర్వాత ఒక జిల్లా అధ్యక్షుడిగా, మంచి నాయకుడిగా, ఎమ్మెల్సీగా
మరింత ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఎంత ఎదిగితే ప్రజలకు అంత లాభం సార్. నాకు దాదాపు మీరు 25-30 ఇయర్స్ నుంచి వ్యక్తిగత పరిచయం ఉంది. మీలాంటి వాళ్ళు ఎంత ఎదిగితే అంత సమాజానికి కూడా మంచిది సార్. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీవీ ఫైవ్ అండ్ ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ విషయానికి వచ్చినట్టయితే అసలు మోడీ గారు ఎక్కడన్నారు, ఏమన్నారు? తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడలేదు, టీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ విభజించిన విధానం గురించి మాట్లాడారు. రవీంద్రరావు గారు, సాంబశివరావు గారు వారు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడకపోయినా మాట్లాడింది తెలంగాణ విషయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో. ఏదో విపత్కరం జరిగింది, చాలా దుర్మార్గంగా జరిగింది, చేయకూడని పద్ధతుల్లో జరిగిందని వారు మాట్లాడిన భాష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తన అభిప్రాయం ఏందనేది చెప్పినట్టుగా ఉంది. బీజేపీకి సంబంధం లేకుండా తెలంగాణ ఏర్పాటు జరగలే. నాడు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, అత్యంత కీలక పాత్ర వహించిన సుష్మా స్వరాజ్ గారు లోక్సభ నాయకురాలుగా ఉన్నారు, అత్యంత సీనియర్ నాయకుడు రాజ్నాథ్ సింగ్ గారితో అనేక మార్లు కేసీఆర్ గారు చర్చించాక బీజేపీ మద్దతుతో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఈ కీలకమైన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల మోడీ గారి అభిప్రాయం ఏందనేది స్పష్టం చేసినట్టుగా ఉంది. అందుకనే విఫల ప్రయత్నం, తెలంగాణ ఏర్పాటు అనేది ఒక విఫల ప్రయత్నం, రాష్ట్ర విభజన అనేది ఒక తప్పుల తడక. కనుక ఇటువైపు నేను చూడను, ఇటువైపు నేను ఏమి సహకరించను. అభివృద్ధి కానీ అన్ని రకాలుగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సహకరించననే అభిప్రాయం తన చర్యలో కనిపించింది, ఇవాళ మాటల్లో కనిపించింది. అందుకనే మా హృదయాలు గాయపడ్డాయి. ఓహో, మోడీ గారి అభిప్రాయం ఇదా, తెలంగాణకి విభజన సమస్యల పరిష్కార విషయంలో తను జోక్యం చేసుకోకుండా ఏమరపాటుగా ఉండి పెండింగ్ పెట్టడంలో ఆంతర్యం ఇదా, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేకమైనటువంటి అనుమతుల విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఎందుకు సహకరించడం లేదు అనడంలో ఇదా ఆంతర్యం అని ఇప్పుడు తేటతెల్లమైంది. వారి ఆంతర్యం బహిర్గతమైంది. అనుమతుల విషయంలో, అభివృద్ధి విషయంలో, విభజన సమస్యలు పరిష్కారం చేయడంలో, అన్నిటి విషయాలలో ఆయన మొండి చేయి చూపించడంలో ఆంతర్యం ఈ రాష్ట్ర విభజన తనకు నచ్చలేదని, ఈ రాష్ట్ర విభజన సరిగా లేదని. అందుకనే మేము అనుమానాలు ఏంటంటే ఈ బీజేపీకి ఎప్పుడు ఇవ్వాలని లేదు. 1990లో వాజ్పేయి గారు అన్నారు ఒక్క ఓటుకు రెండు రాష్ట్రాలని, కానీ 2002లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో నాడు వారు మాకు మొండి చేయి చూపించారు. ఏమన్నారు, ఇండియాలో ఏకాభిప్రాయం లేదని, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం లేదని, ఆర్థిక పరమైనటువంటి తారతమ్యాన్ని మనం చూసుకోవచ్చని, అభివృద్ధి చేసుకోవచ్చని, వనరులను పంపకాలు చేసుకోవచ్చని నాడు దాటవేశారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2004లోనే మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎంతో మంది అమరులు అయ్యాక 2014 ఎన్నికలకు కొద్దిగా ముందు ఇవ్వడం అనేది జరిగింది. ఏదైనా హర్షణీయం, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి మాట మీద నిలబడ్డారు, తెలంగాణ ఇచ్చారు, కానీ ఆంధ్రుల అభిప్రాయం ఒక్క త్రాటి మీద లేదు, నాడు కలిసి మాట్లాడే పరిస్థితి లేదు. అందుకనే ఇబ్బందికరమైన అనేక మార్లు చెప్పిన శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసి అన్ని అభిప్రాయాలు చెప్పిన తర్వాత కఠినమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రాల విభజన అనేది తను నష్టపోయినా కూడా చేశారు. అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి, తర్వాత వెంటనే బీజేపీ పాలన వచ్చింది కేంద్రంలో. కానీ ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం పరిష్కారం చేయమని, నదీ జలాల సమస్య ఉంది, అనేక డిపార్ట్మెంట్ దాదాపు 37 శాఖలకు సంబంధించిన విభజన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని, మేము కూర్చొని కొలిక్కి తెచ్చుకోలేకపోతున్నాం, పెద్దన్న పాత్ర వహించమని. రవీంద్రరావు గారు ఒక సూటి ప్రశ్న, చెప్పండి. ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారంటే తెలంగాణకు తాము వ్యతిరేకం కాదు, ఏర్పాటుకు కూడా వ్యతిరేకం కాదు, ఏర్పడిన విధానాన్ని మాత్రం అంటే చర్చలేవి లేకుండా, సమావేశాలు లేకుండా పార్లమెంట్లో ఇంత మంచి పని జరుగుతుంటే చర్చించి ఉండాల్సింది,
తలుపులేసి కానీ ఇతరత్రా కానీ ఒక నిమిషం సార్ చేశారని చెప్పారు. ఒక నిమిషం, అది వాస్తవం, మీరు మీకు తెలుసు. ఒక నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమా తీశారు. అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమా తీశారు కాబట్టి, అంటే ఇప్పుడు మోడీ గారు చెప్పింది అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందంటావా, స్వతంత్రాన్ని విమర్శిస్తావా, స్వతంత్రం వచ్చిన విధానాన్ని నువ్వు తూర్పారబడతావా అని ఇక దాని మీద కూడా మనం మాట్లాడుకుందామా? ఒక మాట సంభాషణ గారు, ఒక మాట, మరి మొన్న రైతులకు సంబంధించి ఆ చట్టాలు వేసినప్పుడు రాజ్యసభలో తలుపులేసి చేయకపోతే చర్చ జరిగిందానండి? ముజువాని ఓటుతో జరగలేదా? మీరు చేస్తేనే సక్రమం, ఇతరులు చేస్తేనే అక్రమమా? ఒక నిర్ణయం చేయడంలో ఇంకొకటి, రాష్ట్రాల విభజన జరిగి మరి ఏం నష్టం జరిగిందండి, ఏం ఇబ్బందులు జరిగిందండి? పాపం కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది కానీ రెండు రాష్ట్రాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బ్రహ్మాండంగా నడుపుకోవడం లేదా? అంత కలాలు ఉన్నాయా? యుద్ధ వాతావరణం నడుస్తున్నదా? తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలకి ఏమైనా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయా? విభజన చేయడం వల్ల ఓ జరగకూడని నష్టం మోడీ గారి మాటల్లో జరిగినట్టు ఏమన్నా జరిగిందా? ఎందుకు మాట్లాడాలి? సందర్భం ఏంటి? ఇంత దుర్మార్గమైన వాక్కులతో పొడిచినట్టుగా ఉంది ఇలా తెలంగాణ ప్రజల గుండెల్లో మోడీ గారి మాటలు. ఇందులో చాలా భయంకరమైన ఆ సత్యం దాగి ఉంది సాంబశివరావు గారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ గారు నడుపుతున్న తీరు, కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, దేశ రాజకీయాల పట్ల తను చేస్తున్న ఆలోచనని జీర్ణించుకోలేని అక్కసుతో ఉన్న కేసీఆర్ గారు, మన మోడీ గారు కేసీఆర్ గారి పైన ఉన్న దుగ్ధని, ఆ విద్వేషాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర విభజన పైన రుద్దుతున్నారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా తీసుకుందాం సార్. తప్పకుండా తప్పకుండా వారి అభిప్రాయం తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. టాప్ స్టార్కి తిరిగి స్వాగతం. చరిత్రలో మొట్టమొదటిసారి అనుకుంటా నేరుగా భారతదేశ ప్రధానమైతే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు, అది కూడా రెండు సభలలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారు. ఒకవేళ అది కనుక పాస్ అయితే నిజమని తేలితే జైలుకు కూడా పంపుతామంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చిన మంచి హక్కు ఇది. కానీ నిజంగా మోడీ గారు ఏమన్నారు? ప్రేమేంద్ర రెడ్డి గారు నమస్కారం. నమస్కారం శంషీరావు గారు. అసలు మోడీ గారు ఏమన్నారు, ప్రచారం ఏం జరుగుతోంది? కానీ దానికి రవీంద్రరావు గారు ఏం చెప్పారంటే, మా పార్టీ పేరు ఎత్తకపోయినా తెలంగాణ గురించి మేమే ఉన్నది, తెలంగాణ ఏర్పడే విధానం, ఏర్పడిన విధానాన్ని ప్రశ్నిస్తున్నారు వారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయట్లేదు. ఇప్పుడు శంషీరావు గారు సార్, ఇది లేని ఆవేశం తెచ్చిపెట్టుకొని లేని విషయాన్ని, అంటే వేరే విషయాలను పక్కకు దోయడం కోసం టిఆర్ఎస్ పార్టీ ఒక ప్రదర్శన చేస్తున్నది. అది తప్పితే అందులో ఏమీ లేదు. వాళ్ళు ఎంత గుంజుకున్నా గింజుకున్నా వాళ్ళ యొక్క పతనం ప్రారంభమైంది, వాళ్ళు ప్రజాదరణ అనేది తగ్గడం ప్రారంభమైంది, రాబోయే ఎన్నికల్లో చిచ్చు చిత్తుగా ఓడిపోయే పరిస్థితి ఉంది అని కేసీఆర్ గారు అనేక సర్వేలు నమ్ముతారు. ఆ సర్వేలే చెప్తున్నాయి, భారతీయ జనతా పార్టీ చూసుకొని వస్తుంది. కాబట్టి ఎట్లా, ఇప్పుడు మొన్న రాజ్యాంగం గురించి మాట్లాడిండు, రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి అంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు, కానీ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి, కొత్తది రాయాలి అని ఎప్పుడైతే అన్నారో అప్పుడే అందరికీ అర్థమైపోయింది ఆయన యొక్క వ్యవహార శైలి. దాని మీద వస్తున్న విమర్శలను తట్టుకోవడం కోసం ఇవాళ మోడీ గారు దాన్ని మాట్లాడిన దాన్ని బేస్ చేసుకొని ఒక వీరంగం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానివల్ల ఇంకా వాళ్ళకు నష్టం జరుగుతున్నది తప్పితే ఎక్కడ ఉపయోగం జరుగుతలేదు. ఏ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆవేశపడతలేరు. ఎవరైనా ఈ టీఆర్ఎస్ ఇంకెప్పుడు వెళ్తుందా అనేది, ఎందుకంటే అందరూ కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే దాని ఫలితాన్ని టీఆర్ఎస్ పార్టీ అనుభవిస్తున్నది. కాబట్టి అనుభవిస్తే అనుభవీయనండి, అది కూడా ప్రజలేమనుకుంటలేరు. కానీ వీళ్ళు లేని వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళ కార్యకలాపాలు, వాటికి అన్నింటికి మోడీ గారు అన్న వ్యాఖ్యలు ఏంటంటే, పార్లమెంట్లో సరైన చర్చ లేకుండానే కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్రాన్ని ఇచ్చింది, కానీ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, కాంగ్రెస్ విధానమే అంతా, రెండు ప్రాంతాల మధ్య గొడవ పెట్టడం రాజకీయం కోసమే చేయటం. నేను కాంగ్రెస్ వ్యక్తి, ఇక్కడ ఉన్నారు యంగ్స్టరు, కరెక్టే, వి హనుమంతరావు గారు
దిగ్విజయ్ సింగ్ గారు రాష్ట్ర విభజన జరిగిన రోజున ఒకటే మాట అన్నారు, 15 సీట్లు వస్తాయి మాకు, రాష్ట్రం ఇవ్వకపోతే 8 సీట్లు వస్తాయి అన్నారు. గౌరవనీయ జగన్ మోహన్ రెడ్డి గారిని అక్కడ 25 సీట్లు వస్తాయి, ఇక్కడ మాకు 15 వస్తాయి, 40 ఇక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా కాంగ్రెస్ నాయకులు టీవీ ముఖంగా ప్రకటించారు. విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వి హనుమంతరావు గారి పేరు కూడా చెప్తున్నాను. అది అని చెప్పి మోడీ గారు అన్నారు. కానీ మోడీ గారు అప్రజాస్వామికంగా తెలంగాణ ఇచ్చారన్నారా, కాంగ్రెస్ అప్రజాస్వామికంగా విభజించింది అన్నారా అన్నది క్లారిటీ కావాలి నాకు. ఒకటి, సాంశివరావు గారు ఫస్ట్ ఈ విషయం మాట్లాడుకోవడానికంటే ముందు ఆ చర్చ ఎక్కడ జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది అనేది. ఇప్పుడు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో అన్ని పక్షాలు కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం తీరు పైన మాట్లాడిన తర్వాత చివరిగా సభానాయకునిగా లేకపోతే ప్రభుత్వ అధినేతగా మోడీ గారు సమాధానం ఇచ్చే యొక్క పరంపర అది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆరోపణలు చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి దేశంలో ఏ విధంగా ఎటువంటి జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావును ఎట్లా డిస్టెబిలైజ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏవటి ఇన్ని రోజుల నుంచి 370 ఆర్టికల్ ఎట్లా కొనసాగింది, కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల ఎమర్జెన్సీ వస్తే ఎంతమంది జైలు పోయిండ్లు, ఇలాంటి విషయాలు చెప్తూ చెప్తూ ఈ రాష్ట్రాల విభజన విషయంలో కూడా మూడు రాష్ట్రాలను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు చేశారు. చేస్తే ఈ విధంగా చాలా తక్కువ వివాదంతో తక్కువ విషయాలతో ముగిసింది. కానీ ఇది ఈ విధంగా వీళ్ళు ఎంచుకున్న విధానం, ఎప్పుడైనా డివైడ్ అండ్ రూల్ తర్వాత వీళ్ళు ఎంచుకున్న విధానాలు కారణంగా, వీళ్ళ అహంకారం కారణంగా ఈ విధంగా జరిగిందని చెప్పాడు. తప్పితే దీంట్లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలను అవమానపరచడం కానీ, టీఆర్ఎస్ని కానీ, ఇంకొకరిని, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని కూడా అవమానపరచడం అని కాదు, జరిగిన విషయాలు చెప్పాడు ఆయన. ఇక్కడ ప్రజాస్వామ్య ఆనాడు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ నాయకురాలుగా తెలంగాణ రావాలని బలంగా కోరుకొని మేము అప్పటికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. కాబట్టి ఆ రోజు కనుక తెలంగాణ వద్దు అని అనుకుంటే జరిగేది కాదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ కావాలని కోరుకున్నాం కాబట్టి జరిగింది. కానీ జరిగిన తీరు సరి అయింది కాదని చెప్పాడు. ప్రజాస్వామ్యం యుతంగా జరగలేదని కూడా ఎక్కడ అనలేదు. ఇప్పుడంటే ఒక్కటి రవీంద్రరావు గారు, నేను చెప్పేది అది ఏదో మీకోసం మాట్లాడలేదు, అసలు మీకోసం మాట్లాడలే కదా అది. దేశ రవీంద్రరావు గారు వారు మాట్లాడండి, ఒక్కటి వినండి, దేశ రాజకీయాల క్లారిటీగానే చెప్తున్నా, దేశ రాజకీయాల గురించి మాట్లాడి ఆయన ఇది ఒక్క విషయం చెప్పలే కాంగ్రెస్ పార్టీ గురించి, ఇంకా అనేక విషయాలు చెప్పాడు. వందకు 100% న్యాయము ఆయన ఆ మాట కూడా చెప్పాడు. తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు, తెలంగాణ విషయంలో మిగతా విషయాలు కానీ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే దాంట్లోనే మేము ఉన్నాము అని చెప్పి ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్పండి. రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరిగింది, దానికో చర్చ చేపట్టి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో, రవీంద్రరావు గారు చెప్పినట్టుగా విభజన చట్టం ఎక్కడెక్కడ అమలు పరచలేదో, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, లేదా మీలాంటి పెద్దలు, రవీంద్రరావు గారు లాంటి పెద్దల్ని కూర్చోబెట్టి ఎక్కడెక్కడ తప్పు చేశారు, కాంగ్రెస్ పార్టీ విభజనలు ఎక్కడెక్కడ పొరపాటు చేసింది, సరిదిద్దే అవకాశం మీకు ఈ 8 సంవత్సరాలు సరిపోలేదా? ఇప్పుడు సాంశివరావు గారు మీరు మంచి ప్రశ్న వేశారు. నిన్ననే రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ గారు చెప్పారు, ఇప్పటికి 26 సార్లు మీటింగ్ లేని సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు రాష్ట్రాల మధ్యన అనేక సమస్యలు పరిష్కరించుకోవడం కోసం. అరే ఒక్క నిమిషం వినండి, అరే రవీంద్రరావు గారు వినండి, రవీంద్రరావు గారు, రవీంద్రరావు గారు ప్లీజ్, మీరు ఇట్లా మాట్లాడండి, నాట్ అలౌడ్ ప్లీజ్, నాట్ అలౌడ్. ఇప్పుడు మీ ఛాన్స్ వచ్చినప్పుడే మీకు ఇస్తాను. ఇంకోటి వారు ఒక పాయింట్ చెప్పినల్లా, రెండు రాష్ట్రాలు అంగీకరిస్తేనే అది ముందుకెళ్తది, అది మేజర్ ఎజెండా అని చెప్పాడు ఆయన. ఏ ఒక్కరిని డామినేట్ చేసి ముందుకు పోవడం కాదు, రెండు రాష్ట్రాలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి, అది అది కాని ఎడల మీరు పెద్దన్న పాత్ర పోషించాలి. ఇప్పుడు నేను అన్నది ఒకటి, ఇప్పుడు అర్ధరాత్రి స్వతంత్రం అని కూడా చాలా మంది అన్నారు, అంత మాత్రాన స్వాతంత్రం వెనకబోదు, తెలంగాణ ఏర్పడిన విధానం కూడా వెనకబోదు, ఇప్పటికి అవసరం ఏమిటి?
అసలు పెద్దన పాత్ర పోషిస్తేనే కదా ఈ రోజు గోదావరి అండ్ కృష్ణాకు సంబంధించిన యొక్క బోర్డ్స్ అవన్నీ ఏర్పడ్డది. దాని మీద ఏమంటున్నారు, ఇద్దరు ముందు ఇచ్చిండ్లు, ఇద్దరు రిక్వెషన్స్ ఇచ్చిండ్లు, ఇవాళ ఏర్పాటు చేసి దాన్ని సెంట్రల్ కు అప్పయపో అంటే మళ్ళీ పేచీ పెడుతున్నారు. కాబట్టి ఇద్దరు కావాలని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అనేక విషయాలు నేనేమంటున్నానంటే ప్రధానమంత్రి గారు ముమ్మాటికి ఎక్కడ కూడా ఎలాంటి ఒక వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఇటువంటి వీరంగం ఎందుకు ఇస్తుందంటే త్వరలో ఈ రెండు పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ కలవబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం తను మీదే వేసుకొని తన స్పోర్ట్స్ కాదు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది, అదే టిఆర్ఎస్ పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేసింది, భారతీయ జనతా పార్టీ మీరు టీడీపీతో కలిసి పోటీ చేశారు. కలిసి పోటీ చేయలేదు టిఆర్ఎస్ తో, మేము ప్రభుత్వం లేము అన్నాడు. మీరు టిఆర్ఎస్ మీరు కాదు సార్, ఇండైరెక్ట్ డైరెక్ట్ గా కొంతమంది తోటి, ఇండైరెక్ట్ గా కొంతమంది. వద్దు ఈ రోజు, వద్దు ఆ చర్చ, మళ్ళీ మీకు చెప్తాను. ఎస్ కిరణ్ యాదవ్ గారు నమస్కారం సార్. సార్ నమస్కారం. ఇద్దరు ఉద్దండుల మధ్య మీరు యూత్ సార్, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం సీట్ల కోసం ఓట్ల కోసమే ఆ రోజు తెలంగాణను విభజించింది. ఎందుకంటే తెలంగాణ ఆంక్ష 2001లో వచ్చింది, 2004లోనే సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో మమ్మల్ని గెలిపించండి రాష్ట్రం ఇస్తా అని చెప్పారు. అప్పుడే ఇచ్చినట్టయితే చాలామంది ప్రాణాలు మిగిలిపోయాయి, ఇబ్బందులు కూడా వచ్చాయి కాదు. అది పెద్ద పెద్దగా అయిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకంగా చేశారు, టిఆర్ఎస్ నాయకులు రాజీనామా చేస్తే పోటీలు చేశారు, తర్వాత జరిగిన పరిణామాలు కూడా తెలుసు. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి భావోద్వేగాలు వాడుకోవడానికి, ఓట్లుగా మరల్చుకోవడానికే తెలంగాణ ఇచ్చారు కాంగ్రెస్ అన్నది చాలామంది చెప్తున్న వాస్తవం. దానికి అనుగుణంగానే వి హనుమంతరావు, నేను పేరు కూడా కోట్ చేస్తాను, దివ్య సింగ్ గారు 15 సీట్లు వస్తుంది ఇస్తే అన్నారు. టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ విలీనం చేస్తానంటే కూడా మాకు అవసరం లేదు, మేమే గెలుస్తామని చెప్పిన మాట వాస్తవం. యా సార్, ఒకటి ముందుగా ఇది చర్చలో నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్ మీకు వారికి. మేము ఒకటి ముందుగా ఇవాళ ప్రధానమంత్రి అనేటోళ్ళు ఇవాళ దేశానికి ఎవరైతే ఫస్ట్ మొట్టమొదటి పర్సన్ ఉంటారో వారు మాట్లాడిన ప్రతి మాట ఆదర్శవంతంగాను, ప్లస్ ఇండియా భారతదేశం మొత్తం కూడా వారిని గమనిస్తుంది, వారి మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. మేము గతంలో చూసినాం, గతంలో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ వారు కూడా మాట్లాడిన ప్రతి మాట కూడా అందరినీ ఎవరిని నొచ్చుకునే విధంగా, లేదు ప్రజలు దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు పోయే విధంగా ఎవరిని ఏమంటారు భావోద్వేగాలు రెచ్చకుండా కూడా ఉండాలనేది ఒక ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు. ఈరోజు మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఇలా నిన్నటికి రాజ్యసభలో మాట్లాడిన మాటలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అందరిని చిచ్చుపెట్టిన, అందరినీ ఇలా రవీంద్రరావు గారు చెప్పినట్టు ఇలా బాధపడాల్సిన సందర్భాలు ఉన్నాయి, ఇలా బాకులు గుచ్చినట్టయితుందంటే నిజంగా వారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇలా అప్రజాస్వామికంగా చేసిర్రు, తెలంగాణ రాష్ట్రం అట్లా ఇవ్వాల్సింది కాదు, అట్లా చేయాల్సింది కాదు, తలుపులు పెట్టిర్రు, పేపర్ స్పేర్లు కొట్టినంటే ఒకటి ఇలా గతంలో మీరు అన్నట్టు మూడు రాష్ట్రాలు విభజించినప్పుడు కూడా ఇలాంటి చర్చలే జరిగినాయి, ఇలాంటి నేను చెప్తా ఎప్పుడైనా సార్ ఎప్పుడైనా ఒక ఇద్దరి మధ్యలో పంచాయతీ తెంచాలన్నా వాళ్ళ ఇద్దరిని కాంప్రమైజ్ చేయాలన్నా ఒక రకమైన ఒక వాతావరణం అయితే. ప్రేమేంద్ర రెడ్డి గారు, రవీంద్రరావు గారికి చెప్తే వారు ఆగారు, అట్లనే మీరు కూడా ఆగండి సార్. యంగ్స్టర్ మీ ఇద్దరి మధ్యలో యంగ్స్టర్ చిన్న లేగదూడలాగా ఆయన మాట్లాడినివ్వండి, లెట్ హిమ్, ఫస్ట్ టైం వచ్చారు, మళ్ళీ మీకు ఇస్తా సార్. సార్ నేనేమంటున్నాను సార్, ఎవరైనా ఇద్దరి మధ్యలో పంచాయతీ ఉన్నప్పుడు వారిని కాంప్రమైజ్ చేయాలన్నా ఒక వాళ్ళిద్దరి మధ్య సద్దుమరగాలన్నా ఒకటి ఎవరో ఒక అగ్రెసివ్ వాతావరణం అయితే నెలకొంటుంది. ఆ వాతావరణంలో గతంలో మీరు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ చాలాసార్లు ఓటింగ్ అప్పుడు కానీ జీవోలు తెచ్చినప్పుడు కానీ సవరణలు చేసినప్పుడు కానీ లేకపోతే చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా అలాంటి వాతావరణం కనిపిస్తుంటేనే అలాంటి ఓటింగ్ సిస్టమ్ అప్పుడు అలా తలుపులు పెట్టడం కానీ ఇంకోటి బయట ఈ మీడియాది బంద్ చేయడం కానీ ఇలాంటివన్నీ నడుస్తుంది. దాంట్లో పెద్దగా ఏం లేదు. పేపర్ స్పీల్ అనేది ఇలా ఒక తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల కళ అది. ఆ కళ నెరవేర్చేటప్పుడు పక్కన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంకి సరే వాళ్ళకి రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు, వాళ్ళు దాన్ని ఆపోజ్ చేస్తారు, దాన్ని అయినంత మాత్రాన పేపర్స్ పేలు కొట్టిండ్రు, తలుపులు వేసిర్రు, ఇంకోటి చేసిర్రు అంటే తప్పు సార్. అది ఇలా చర్చలు జరగలేదు అంటే ఒక్క నిమిషం, మోడీ గారు జరిగింది జరిగినట్టు చెప్పారా లేక ఆయన ఏమన్నా జరగంది జరిగినట్టుగా చెప్పారా? మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర నాయకులనేమో సమైక్యంగా ఉండమని ఎగదోశారు, తెలంగాణ నాయకులనేమో మీరు ప్రత్యేక తెలంగాణ అడగమని ఎగదోశారు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి గారు వస్తానంటే పొన్నం ప్రభాకర్ గారు పేల్చేస్తా అని చెప్పారు. అంటే ఆ స్థాయిలో భావోద్వేగాలతో ఆడుకున్నారు, పేపర్ స్ప్రే చల్లారు, చర్చ కొనసాగించలేదు, కాంగ్రెస్ ఎంపీలే తన్నుకున్నారు, ఇదా విభజన అని ప్రధానమంత్రి గారు అన్నారు తప్ప
వేరే కాదు కదా కరెక్ట్ కదా మీరు చేసింది సార్ కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ అనుకున్నారు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నది ఇలా ఇదిలా కాంగ్రెస్ పార్టీ సమస్య సార్ ఇలా తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ మేము పోలేదు ఇలా భారతదేశానికి మేము ఎక్కడ ముప్పు తెలియలేదు ఇలా వాళ్ళు మాట్లాడినట్టు మా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సమస్య అది ఇలా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దాంతో ఇంటర్నల్ సమస్య ఎట్లా కాంగ్రెస్ పార్టీ సార్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉంటాయి సార్ మేము తెలంగాణ రాష్ట్రానికి ఇంతమంది అమరులు అయినారు ఇలా దశాబ్దాల కాలం అందరు కొట్లాడుతున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రం ఇస్తే అభివృద్ధి చెందుతుంది అన్నట్టు దానికి అగ్రి అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇలా దాంతో మీకు వచ్చిన నష్టం ఏంటి సార్ ఇలా మీకు వచ్చిన నష్టం ఏంటి ఇలా మీరు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి 7 సంవత్సరాల తర్వాత మీరు మాట్లాడిన అవసరమే వచ్చింది సార్ మేము అడుగుతున్నాం ఇలా బీజేపీలు 7 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి 8 బడ్జెట్ పెట్టారు సార్ ఇలా మీరు గొప్పగా ఏం చేసి సార్ ఒకవేళ మీకు నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అట్లా చేసింది ఇలా తీర నష్టం చేసింది తెలంగాణకు అనుకుంటే మీరు 7 సంవత్సరాలు అవుతుంది కదా వచ్చి మీరు ఏం చేసారు సార్ ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇలా మీరు ప్రేమంత్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇలా బీజేపీ నాయకులు మాట్లాడుతారు ఇలా కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది ఇట్లా చేసి నష్టం చేసినట్టే ఇలా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం నష్టమా మీరు అదే చెప్పదలుచుకురా ఒకవేళ మీరు అదే చెప్పదలుచుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చిన నిధులేండి సార్ ఇన్ని సంవత్సరాల బడ్జెట్లో మీరు ఏమి ఇచ్చారు ఏం తీసుకొచ్చారు అసలు గట్టిగా మాట్లాడితే ఇలా విభజన హామీలు ఆ రోజు ఏదైతే రాసుకుర్రో అవి కూడా ఇంతవరకు తేల్చలేకపోయారు ముందుకు వెనక ఉన్నది ఇంకోటి కూడా మాట్లాడారు సార్ ఆ రోజు మీరు అంటారు చర్చలు జరగలేదు చర్చలే చేయలేదు మీ ఇష్టానుసారంగా చేసినంటే సుష్మా స్వరాజ్ గారు అరుణ్ జైట్లీ గారు వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారు సార్ ఇలా రాజ్యసభలో ఉన్నారు లోక్సభలో ఉన్నారు వీళ్ళందరూ ఇలా మద్దతు తెలిపారు వీళ్ళందరూ చర్చల్లో ఉన్నారు మీకు తెలుసు ప్రధానమంత్రి గారు ఇలా రాజ్యసభలో లేరు లోక్సభలో లేరు ఇలా మరి మీకు తెలియకపోతే తెలుసుకోండి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి అంతేగాని ఇలా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఇలా మీరు ఏదో లబ్ధి పొందాం అనుకుంటే తప్పు సార్ ఇంకోటి కూడా చెప్తున్నా ఈ బీజేపీ దొంగ మాటలు ఇలా దొంగ నాయకులు ఎట్లా మాట్లాడుతారంటే ఆ రోజు 97లో ఇలా కాకినాడ ఏదో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్లీనరీ పెట్టుకున్నారు బీజేపీ పార్టీ అయ్యాలు ఏం మాట్లాడారు మీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతోని 2 రాష్ట్రాలు అన్న విధంగా చెప్పిపోయారు ఆ తర్వాత మన దగ్గర ఎంపీలు గెలిచారు మీరు రాబోయే వచ్చిన ఎలక్షన్లో ఎంపీలు గెలిచారు మీరు గవర్నమెంట్కి వచ్చారు ఎందుకు గెలలేదు సార్ రాష్ట్రాలు అయ్యాలి మీకు తెలియదు సార్ మరి మీకు బీజేపీకి తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే మీరు చెప్పిన మాటలే సార్ అలా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు మమ్మల్ని అడగలేదు మీరే వచ్చారు మీరే చెప్పారు ప్లీనరీ ఇలా ఆంధ్ర రాష్ట్రంలో కూర్చొని ఇలా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆంధ్ర ఏరియాలో కూర్చొని మేము ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు ఒక ఓటు 2 రాష్ట్రాలు చేస్తామని చెప్పారు కదా మరి ఎందుకు చేయలేదు సార్ ఎంపీలు కూడా గెలిచారు అప్పుడు గెలిచిన ఎంపీలు ఇంతవరకు మళ్ళీ గెలిచింది కూడా లేదు మీ బీజేపీ పార్టీ ఇలా మీరు అన్ని దొంగ మాటలు చెప్పి ఇవ్వాలి ఏదో కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది ఇట్లా చేసింది అంటే ఒకవేళ నిజంగా ఒకవేళ మీరు నిజంగా ఉండుంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఎందుకు టైం దొరకలేదా మీకు అన్నారు ఎందుకు చేయలేకపోయారు సార్ ఇలాంటి దొంగ లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్ ఒక నిమిషం సార్ సార్ మీ ముగ్గురు పెద్దవాళ్ళు ఇది మీరిద్దరు అయితే ఒక మాట నేను చెప్తాను మహారాష్ట్ర మహారాష్ట్రలో విదర్భ రాష్ట్రంగా ఏర్పరచమని భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలు ఏకగ్రీవంగా చేసిన తీర్మానానికి ఇంతవరకు నోచుకోలేదు ఆ రాష్ట్రం ఏర్పడలేదు స్వయానా మాయావతి గారు తన రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా ఏర్పరచమని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం పంపినా ఇంతవరకు పార్లమెంట్లో బిల్లు నోచుకోలేదు రాజకీయ పార్టీలు రాజకీయం కోసమే చేస్తాయి తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడ్డప్పటికి కూడా ఇందులో మళ్ళీ అధికారంలోకి రావాలని ఆ రోజున అన్నమాట వాస్తవం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందేమో అని ఆశపడ్డారు కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ టైంలో ఎందుకన్నారు అది కూడా హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఈటెల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఎందుకన్నారు అంతేకాకుండా కమలం పార్టీకి కారు పార్టీకి బాగా దూరం పెరుగుతోంది ఈ టైంలో ఎందుకన్నారు అదే ఇక్కడ ప్రశ్న చిన్న బ్రేక్ తర్వాత రవీంద్రరావు గారు మాట్లాడారు వెల్కమ్ బ్యాక్ రవీంద్రరావు గారు ఉన్నట్టుండి మోడీ గారు ఈ రోజున ఈ మాట ఎందుకన్నారు అంటే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్రజాస్వామిక విధానాన్ని ఎండగట్టే భాగంలో అన్నారనుకుంటున్నారా లేక ప్రత్యేకంగా కేవలం తెలంగాణ గురించే మాట్లాడారా ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని దించిన విధానం గురించి కూడా మాట్లాడారు అనేక రాష్ట్రాల్లో పార్టీలను 356 ఆర్టికల్ గురించి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా టీఆర్ఎస్ను కించపరిచినట్టు కానీ తెలంగాణని ఎందుకు ఇచ్చామా అని ఆలోచిస్తున్నట్టు కానీ మాట్లాడలేదు ఇప్పుడు సాంబశివరావు గారు నేను చెప్పే కోరని దయచేసి అర్థం చేసుకోండి ఎస్ సార్ తెలంగాణ రాష్ట్రం అనేది సుదీర్ఘ పోరాటం 1969 కాల నుంచి మొదలు పెడితే మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల పోరాట ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఉంది వెంకయ్యనాయుడు సుష్మా స్వరాజ్ లాంటి అగ్రజ నేతలున్న సమక్షంలో ఈ బిల్ అనేది పాస్ అయింది రాష్ట్రం ఏర్పడింది ఏర్పడి కూడా 8 సంవత్సరాలు అయింది 8 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు ఈ మోడీ గారు సభలో లేరు కానీ వారి పార్టీ వారి అగ్రనేతలు అందరూ ఉన్నారు నేను ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు రాజ్నాథ్ సింగ్ గారు దేశ అధ్యక్షుడు ఉన్నారు అంతటి కీలక నేతల అంగీకారంతో జరిగిన రాష్ట్ర విభజన
తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండి అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్న సందర్భంలో 8 సంవత్సరాల ఈ రెండు రాష్ట్రాల మధ్యన యుద్ధాలు లేవు, పొడుచుకోవడాలు లేవు, రక్తపాతాలు లేవు, చాలా సున్నితంగా ప్రశాంతంగా ఉన్నారు, దాని ఫలాలని అనుభవిస్తున్నారు. ఇరు ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాల అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్నవి, అవి కూడా పెద్ద ఇబ్బందికరం కాదని ఓపికతోటి పెద్దల పాత్ర వహించమని అన్నా. ఆయన వినలే, ఎన్నడూ పట్టించుకోలే. వారు అన్నారు ప్రేమానంద రెడ్డి గారు 26 మీటింగ్లు అని అని ఏడబడిచారండి. 26 మీటింగ్లు జరిగితే ఒక్క మీటింగ్లలో ఒక్క సమస్యన పరిష్కరించారు. మొన్న పోయిన నెల కూడా 12వ తారీఖు నాడు మీటింగ్ అయింది, ఊరికనే మీటింగ్ అన్నారు, క్లోజ్ చేసుకున్నారు, చర్చలు పెట్టారు. ప్రేమేందర్ రెడ్డి గారు అంటారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల అంగీకారంతో ఒక్క అభిప్రాయంతో వస్తే నేను చేస్తాను. అప్పుడు నీ అవసరమేందే, కేంద్ర ప్రభుత్వం అవసరమేది, నీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం కదా, కొన్ని పరిష్కరించుకున్నారు కదా, వైఎస్ జగన్ గారు కేసీఆర్ గారు కూర్చొని కొన్ని విషయాలు పరిష్కరించుకున్నారు. ఇరు రాష్ట్రాలు అంగీకరించుకున్నాక ఒక త్రాటి మీదకి వచ్చాక కేంద్రం తోటి పని ఏంది, మీ అవసరం ఏంది, మీ పాత్ర ఏంది, ఎందుకంటే అట్లా మాట్లాడతారు, ఎందుకు నమ్మించడానికి. తర్వాత సాంబశివరావు గారు ఒక మాట, వారు వాడిన భాష తీవ్రం, మిగతా కాంగ్రెస్ చేసిన ఆకృత్యాలు చెప్పుండొచ్చు కాక, కానీ దీన్ని ఆకృత్యంగా అంతటి నీచమైన సంఘటనలతో కాంగ్రెస్ చేసిన నీచమైన సంఘటనలే, మేమేం వాటిని వెనకేసుకు రావడం లే, కానీ వాటితోటి విభజనను పోల్చడం అనేది నేను దాన్ని తట్టుకోలేకపోతాను. తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు, ఇది చాలా తీవ్రమైన విషయం. వాడిన భాష కూడా ఏంది, సాంబశివరావు గారు తలుపులు వేసి పేపర్ స్ప్రేలు జల్లి ఆ చర్చ లేకుండా అప్రజాస్వామికంగా ఏర్పాటు చేసింది అనేది, ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవానికి సంబంధించింది, తెలంగాణ ప్రజల విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం చేసిన ఘటన అనేది ఎందుకు అనుకోరండి. దీని ఆంతర్యం అది కాదనండి, వాడిన భాష అది కాదనండి, అది కాంగ్రెస్ ఒక్కరితోటి కాదు కదా, మిమ్మల్ని ఒప్పించి బీజేపీ వారి అంగీకారంతో అయిందని ఇవాళ అంత తీవ్రమైన ఫలితాలు. పోనీ ఎన్నికలు కాగానే అన్నాడా, 14 కాగానే అన్నాడా, 2 ఏళ్ళకి అన్నాడా, పోనీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పడకపోయేది, వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వైషమ్యాలు ఏం జరగలేదే, పెద్ద యుద్ధాలు ఏం జరగలేదే, ఇంత ప్రశాంతమైన రాష్ట్రాల ఏర్పాటు జరిగితే ఇది దుర్మార్గం అని మీరు ఎట్లా అంటారు. దుర్మార్గమైన చేసిన కాంగ్రెస్ ఘటనల జాబితాలో దీన్ని ఎలా చేస్తారు, ఇది ఇది ఇంటెన్షనల్ గా మోడీ గారు ఈ రాష్ట్రాల పైన తెలంగాణ పైన విషంగక్కడం కాకపోతే దీనిని మరే కోణంలో చూస్తాం. అందుకనే ఈ రాష్ట్ర ఏర్పాటు అనేది ఆయనకి ఇష్టం లేదు, ఈ రాష్ట్ర నేత మీద ఆయన కసి ఉంది, కేసీఆర్ గారిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడిన భాష. ప్రేమేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఒక రవీంద్రరావు గారు మాట్లాడిన ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వండి. ఎస్, ఎక్కడ కూడా అప్రజాస్వామికం అనే యొక్క మాట మాట్లాడలేదు. తర్వాత ఏర్పడిన యొక్క విధానం గురించి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అన్ని దేశం మొత్తంలో ఉన్న పార్టీ, కానీ భారతీయ జనతా పార్టీలో ఏకాభిప్రాయం కుదుర్చుకొని మా యొక్క సుష్మా స్వరాజ్ గారు లేకపోతే మా దగ్గర మిగతా కొంతమంది ఎంపీలు ఇటు కొంతమంది ఎంపీలు అటు పోలేదు కదా. కేవలం ఈ తెలంగాణ జరిగినప్పుడే కాదు, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జరిగినప్పుడు లేకపోతే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ జరిగినప్పుడు అటు కొంతమంది ఇటు కొంతమంది పోలేదు. నేనేమంటున్నానంటే మీరు కాంగ్రెస్ పార్టీ కనుక ఒక ఉందాతనంగా కనుక ఉండి ఉంటే వితిన్ ది పార్టీలో ఒక ఏకాభిప్రాయం తీసుకొని వచ్చి దాన్ని సాఫీగా చేయవలసి ఉండే అనేది ఆయన ఉద్దేశం. తర్వాత పెప్పర్ స్ప్రే కొట్టింది ఆ రోజు తెలంగాణ వాళ్ళు కాదు కదా, మీకెందుకంత ఇది నాకు అర్థమైతలేదు. మీరు తెచ్చిపెట్టుకుంటున్న ఆవేశము, మీ యొక్క మిగతా విషయాలను పక్కదారి పట్టియడం కోసం దీన్ని ఏదో మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏమీ కాదంటున్నా. మీరు మాట్లాడే ప్రతి మాట ఇవాళ భారతీయ జనతా పార్టీకే ఉపయోగం జరుగుతున్నది, ఎందుకనంటే దాని విషయంలో బాధపడ్డ వాళ్ళు కూడా తెలంగాణలో చాలా. మీరు నేను చెప్పేది మీరు చూడండి. తర్వాత నేనేమంటున్నా అంటే నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అనేక విషయాలు చెప్పారు, ఇక్కడ కూడా తెలంగాణ వాదులను కానీ తెలంగాణలో యొక్క పార్టీలను కానీ వ్యక్తులను కానీ ఎవరిని ఏమనలేదు. ఆ విధానం కనుక సరిగా చేసి ఉంటే బాగుండేది, ఇది బాగా చేయలేదు,
జరిగిన విషయాన్ని ఒకసారి ఎత్తి చూపాడు. ఆయన ఆయన అంతకుముందు మీరు మరి రాజ్యసభ పార్లమెంట్లో బీజేపీ పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఎన్ని రకాల చర్చలు జరిగినాయి, చర్చ కదా అది, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. అరే అక్కడ మాట్లాడితే కూడా నువ్వు తప్పు పడితే ఇంకా మరి ప్రివిలేజ్ కమిటీకి సభ ఉల్లంఘన తీర్మానం నోటీస్ కూడా ఇచ్చారు, అవసరమైతే జైలు కూడా పంపుతారట. ఇప్పుడు సాంశివరావు గారు తప్పేం లేదు, మేము వాటిని ఆ సవాళ్ళను స్వీకరిస్తున్నాం. మేము తప్పు మాట్లాడుంటే తప్పక మా మోడీ గారు గారు మేము అందరం కూడా జైలు కాదు, మేము అందరం కూడా జైలుకు పోతాం. టీఆర్ఎస్ వాళ్ళే మీరు ఒక్కలే ఉంటారు, ఎందుకంటే అందరిని ఎట్లా జైలు పంపిస్తున్నారు? మా రాష్ట్ర అధ్యక్షుని పంపించారు, ఇగో జనగాంలో నిన్న అనేక మందిని కొట్టిళ్ళు, 9 మంది ఉస్మానియా హాస్పిటల్లో జైలు, తగలబ కొట్టిళ్ళు, మొన్న రాడ్లు పట్టి కొట్టిళ్ళు. మిమ్మల్ని తెలంగాణ తెచ్చుకున్నందుకు ఇగో ఇది తెలంగాణ ప్రజలను మీరు చంపడం కొట్టడం, ఒక కుటుంబం కోసం, ఒక కుటుంబం యొక్క దీనికోసం మీరు ఇవాళ మొత్తం తెలంగాణ మొత్తం ఎట్లా ధ్వంసం చేస్తున్నారు, ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మీరే మీ జైలుకు పంపులు, ప్రధానమంత్రిని పంపుతారు, అందరినీ పార్టీలను పంపుతారు, వ్యక్తులను పంపుతారు, మీకు నచ్చని వాళ్ళు అందరినీ పంపిస్తారు. చట్టం కనుక ఆ విధంగా ఉంటే మేము అంబేద్కర్ రాసిన యొక్క రాజ్యాంగం ప్రకారంగా మేము నడుస్తున్నాం, మీరు కేసీఆర్ రాజ్యాంగం ప్రకారంగా జైలుకు పంపుతారో ఏమో ప్రధానమంత్రిని, చూద్దాం కదా కేసీఆర్ రాజ్యాంగం ఎట్లా నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా. ఈరోజు మీకు కావాల్సిందిదే కదా, మీకు నచ్చని వ్యక్తులందరినీ జైలు పంపించడం. ఒక ప్రధానమంత్రి గౌరవమైన యొక్క వ్యక్తి రాజ్యసభలో లోకసభలో చర్చకు సమాధానం ఇచ్చే సమయంలో వాస్తవాలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన తర్వాత ఇవాళ నీకు నచ్చకపోతే నీకెక్కడో నీ కుటుంబ పరిపాలనకు అడ్డమవుతోందని, లేకపోతే మిగతా విషయాలను పక్కదారి పట్టియడం కోసం ఇవాళ మీరు ఎంతటి గనులండి. అరే అంబేద్కర్ రాసిన యొక్క రాజ్యాంగాన్ని కాల్చేయమనడం చెప్తున్నారు, అంటే మీ ఆలోచనలు ఎట్లున్నాయనే దీన్ని బట్టి అర్థమైతలేదు. అంటే మీకు సవరణలు చేసుకోవాలంటే సవరణ చేసుకునే అవకాశం ఉన్నది, కానీ మీకు సవరణ కాదు, మీకు సవరణ కాదు. మీరే చెప్పిండు మొన్న, మీ హరీష్ రావు చెప్పిండు మొన్న, నాకేం తెలుసు, మీ హరీష్ రావు చెప్పిండు ఆయన అన్నాడు అని నేను చెప్పిండు. నేనేమంటున్నానంటే మీకు కావాల్సింది కేసీఆర్ రాజ్యాంగం. కేసీఆర్ రాజ్యాంగం ఎట్లుంటదంటే టోటల్ కేసీఆర్ ఉన్న రోజులు ముఖ్యమంత్రి ఆయనే, కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కేబినెట్ మినిస్టర్లు, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. తర్వాత ఎమ్మెల్యేలు ఇంతమంది అవసరం లేదు, ఆయన అనుకున్నంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మొత్తం వాళ్ళు, అది కేసీఆర్ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం కోసం ఇవాళ నరేంద్ర మోడీని జైలుకు పంపిస్తానంటే దానికి మేము స్వాగతిస్తున్నాం, మేము ఎటువంటి ఒక్క శిక్షకైనా సిద్ధమే. కానీ ఇవాళ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అందరు చూస్తున్నారు వాస్తవ విషయాలు ఏమిటంటే ఏ విధంగా అహంకారం టీఆర్ఎస్ పార్టీకి ఎక్కింది, ఏ విధంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అని అందరికి అర్థమవుతున్నది, లేని విషయాలను ఎట్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది. కాబట్టి దీన్ని మీకు ఎట్టి పరిస్థితిలో శోభనీయది, ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఇవాళ ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడిన నరేంద్ర మోడీ గారు, మేమందరం తెలంగాణ ప్రజలమే, మేమందరం తెలంగాణ కోసం కొట్టాము, తెలంగాణ కోసం కొట్లాడితేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. మీరు ఆ రోజు కేసీఆర్ గారు అసలు సభలనే లేడు, ఇతర సభ్యులు విజయశాంతి గారు ఇప్పుడు మా పార్టీలు ఉన్నారు, ఇంకో సభ్యులు రవీంద్రరెడ్డి గారు, నన్ను రవీంద్రరావు గారికి తెలవదని కాదు, కిషన్ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారికి ప్రథమ శిష్యుడు, కానీ తెలంగాణ కోసం వారు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే పరిస్థితి కూడా చూశాను. చివరికి ఐ థింక్ అన్ని సంఘాలు కూడా మీ అనుబంధ సంఘాలన్నీ ఒప్పించిన మీదట వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో ఈవెన్ ప్రత్యేక కేటగిరీ హోదా పెట్టాలి అంటే మళ్ళీ లోక్సభకి వెళ్తే పాస్ అవుతుందో లేదో, మళ్ళీ ఇబ్బందులు అవుతాయని చెప్పి హామీ ఇచ్చి రాజ్యసభలో పాస్ చేయించిన విధానం మాకు తెలుసు సార్. కానీ మోడీ గారు ఈ టైంలో ఎందుకన్నా, రవీంద్రరావు గారు అడిగేది, టీఆర్ఎస్ అడిగేది, తెలంగాణ ప్రజలు అడిగేది ఒకటే, అయిపోయింది ఏదో అయిపోయింది, సమస్యలుంటే పరిష్కారం చేయండి, దాని గురించి మాట్లాడుతున్నారు. తప్పక ప్రయత్నం చేస్తున్నారు, రైట్, వీలైతే సాయం చేయండి, కరెక్ట్, కాంటెక్స్ట్ లో, రైట్, వన్ మినిట్ టోటల్ కాంటెక్స్ట్ తప్పితే దీనికోసం మాట్లాడలేదు. సమస్యల పరిష్కారం కోసం కానీ, తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ బీజేపీ కట్టుబడి ఉన్నది. అరే లేకపోతే నేనానే మొన్న రీజనల్ రింగ్ రోడ్డుకు 18,000 కోట్లు ఇస్తారా, అంటే తెలంగాణ పట్ల అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మాట్లాడదాం, ప్రేమేంద్ర రైల్వేస్ లెటర్స్ కన్క్లూడ్ దిస్ పాయింట్ ఓన్లీ. ఎస్ కిరణ్ సార్, వెరీ క్లియర్ గా ప్రేమేంద్ర రెడ్డి అన్నగారిని అడుగుతున్నా సార్, పదే పదే విధానం బాగాలేదు, విధానం బాగలేదు అంటారు కదా, గడిచిన 7 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు మీ బీజేపీ పార్లమెంట్ నేతలందరూ అందులో ఉన్నారు, ఆ రోజు అడగలేదు, మీరు అందరు చప్పట్లు కొట్టిన తెలంగాణ డోర్లు పెట్టినప్పుడు కూడా మీరు ఏమనలేదు, ఇంకేం చేసినా మీరు ఏమనలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, మీరు ఏమన్నారంటే ఆయన తల్లిని చంపి బిడ్డను బతికించిందంటే, మీరేం తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్ట, మీరు కూడా ఇప్పుడు మీరు
మీరు చెప్పండి మోడీ గారు కాదు మీరు చెప్పండి మీరు ఇక్కడ ఉన్నారు మీరు చెప్పండి విధానం అంటే ఎట్లా చేయాల్సింది ఇంకా అంటే ఇద్దరు మీరు ఎట్లా చేయాలో మీరు చెప్పండి ఒకసారి మీరు ఆ చెప్పకుండా విధానం బాగలేదు విధానం బాగలేదు కిరణ్ గారు ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని విభజించాలంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఇక్కడేమో ప్రత్యేక తెలంగాణ అడగండి అక్కడ వారు ముఖ్యమంత్రి అందరితోటేమో సమక్యంగా ఉంచండి అని చెప్పించిన మాట వాస్తవం ఒక్క నిమిషం వాస్తవం ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు చిదంబరం గారు జయరామ్ రమేష్ గారు మిగతా వాళ్ళంతా కూడా సరిగ్గా వ్యవహరించలేదన్నమాట వాస్తవం అందరిని కూర్చోబెట్టి మాట్లాడినట్టయితే ఎంపీలు మీ పార్టీ ఎంపీలే కదా సార్ మీరు అన్నది కరెక్ట్ సార్ మీరు ఎంపీలు అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే సార్ ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ ఎంపీలు ఇక్కడ మా పార్టీ ఎంపీలు గెలిచేది కాబట్టి సార్ ఇలా సోనియా గాంధీ మేడం గారు రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు చెప్తే ఓకే అని తలుపుతే ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఒప్పుకోరు కదా సార్ రేపు వీళ్ళు పోయి జనాలు ముఖం చూపుతారు కదా వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైతే ఉన్నదో ఒపీనియన్ వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేశారు ఇలా తెలంగాణ ప్రజలు కావాల్సింది ఏదో మా తెలంగాణ ఎంపీలు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అక్కడ రిప్రజెంట్ చేశారు దాన్ని సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు అర్థం చేసుకుని ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు కానీ ఇలా మా ఎంపీలు ఏదో మాట్లాడుకున్నారని ఇంకేదో చేశారని అది మ్యాటర్ కాదు కదా సార్ ఇంత పెద్ద ప్రధానమంత్రి గారు అది మాట్లాడాల్సిన స్థాయి కాదు కదా ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన స్థాయి కాదు కదా మీరు విధానం అంటే మీరు ఒకవేళ కాన్స్టిట్యూషన్ పరంగా ఇంకా విధానం ఇంకేదన్న ఉంటే చెప్పండి మరి ఎట్లా చేయాల్సి చెప్పండి అంటున్నా మీరు గతంలో మూడు రాష్ట్రాలు ఇచ్చారు ఏ విధంగా చేశారు మీరు దాని గురించి మాట్లాడకుండా చర్చించారు సార్ ఇలా 2004లో మేము ప్రామిస్ చేస్తే దాన్ని ఇవ్వడానికి 2014 వరకు వచ్చిందంటే దానిలో ఎన్నిసార్లు చర్చలైనా సార్ ఎన్నిసార్లు మా ఎంపీ పార్లమెంట్ ఎన్నిసార్లు చర్చలైన తర్వాతనే ఇలా మీ సుష్మా స్వరాజ్ గారు వెంకయ్య నాయుడు గారు అరుణ్ జైట్లీ గారు వీళ్ళందరితో మాట్లాడి చర్చలు అయిన తర్వాత బిల్లులు పెట్టిన తర్వాత మీరందరూ లోక్సభలో సోనియా గాంధీ గారు ఇచ్చిందో పార్లమెంట్ లో నడుస్తూనే ఉంది ప్రతిసారి ఆ చర్చకు వచ్చిన ప్రతిసారి ఇలా అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా ఎవరు లేరు సార్ ఇలా ఒకరో ఇద్దరు ఉండే ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రతిసారి చర్చ చేశారు దాని గురించి పార్లమెంట్ లో మీ స్పీకర్ గారు కూడా దాని గురించి చాలా సార్లు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి చర్చలు జరిగినాయి సార్ దాని మీద చర్చలు జరగలేదు ఊరికైనా ఒక వన్ డే అయితే ఓవర్ నైట్ అయింది కదా సార్ అది ఓవర్ నైట్ అయింది కదా సార్ మీరు అది తెలియకుండా ఎట్లా చేశారంటే మీరు చెప్పండి మీరు విధానం ఎట్లా చేయాలో ఇంకా కాన్స్టిట్యూషన్ పరంగా విధానం ఉంటే ప్రధానమంత్రి గారు మాట్లాడితే సార్ ఇలా పదే పదే ఇలా తెలంగాణ గురించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ గురించి మీరు మాట్లాడడం మాత్రం తప్పు సార్ మీరు ఇంకేదంగా బీజేపీ గుండుసునా తప్ప ఏం రాదు ఇలా మీ బీజేపీ ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు కూడా లేదు సార్ ఇలా మీరు మీ రైట్ మీరు అప్పుడు క్రీడలో చెప్పిన మాటల గురించి ఒకసారి గుర్తు చేసుకుని దాని గురించి మాట్లాడండి సార్ నేను రవీంద్రరావు గారికి లాస్ట్ లో ఇస్తాను ప్రేమేంద్ర రెడ్డి 1 మినిట్ లో కంప్లీట్ చేయండి ఏ విధానం కావాలనుకుంటారు మీరు నేను ఒక్కటే చెప్పేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలవాలనుకుంటున్నాయి కాబట్టి దీన్ని వివాదం చేస్తున్నారు తప్పితే మరొకటి లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు రావడం కోసం టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది ఇష్యూను తను ఏదైతే రాజ్యాంగం విషయంలో చేసిన యొక్క వ్యాఖ్యలను పక్కదారి పట్టించడం కోసం మాట్లాడుతున్నారు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో విషయం లేదు నరేంద్ర మోడీ గారు మాట్లాడిందంటే తప్పు లేదు మేము తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ కోసం తెలంగాణలో ఉండే యొక్క అందరు ప్రజల కోసం మేము సిద్ధంగా ఉన్నాం వారి యొక్క వాళ్ళందరికీ రక్షణ వారికి అభివృద్ధి కోసమే మేము ఇక్కడ తెలంగాణలో ఎంతో మంది అందరున్నారు ఇది ఇక బీజేపీ రాజకీయాలు చూశారు కదా సాంబశివరావు గారు కాంగ్రెస్ తో కలిసిపోవడానికి ఇక బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ ఒకటైందట ఇంతటి అవాస్తవమైన అత్యంత దిగజారుడు రాజకీయాలకి దిగజారిన బీజేపీ గురించి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు తెలంగాణలో మీకు పుట్టగతి లేదు దేశంలో కూడా మీరు ఈసారి కథం అయిపోతున్నారు ఎందుకోసం అంటే ఎంత మీరు వక్ర భాష్యం చెప్పారంటే ఏసు తెలంగాణ ఇచ్చే ముందు శ్రీకృష్ణ కమిటీ వేసి సుదీర్ఘంగా రెండు రాష్ట్రాల ప్రజల అనేక మంది అభిప్రాయాలు అనేక సంస్థల వ్యవస్థల అభిప్రాయాలు తీసుకున్నాకనే ఒక అవగాహనకు వచ్చాకే చేశారు తప్ప అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి నేతలతో మాట్లాడి కొంతమంది వ్యక్తులు సొంత ఎజెండాతో అక్కడ అల్లరి చేశారు తప్ప ఏది ఏమైనా సరే ఈ మరికొన్ని రోజులు తెలంగాణలో ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది దానికి ప్రధానమంత్రి గారే బహుశా సభా ఉల్లంఘన నోటీసు ఇచ్చారు కాబట్టి వారు సమాధానం చెప్పే వరకు ఇది కొనసాగుతుంది ఏదైనా సరే దయచేసి రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించొద్దనే అన్ని రాజకీయ పార్టీలని TV5 వేదికగా కోరుకుంటున్నాం సార్ రవీంద్రరావు గారు అలాగే ప్రేమేంద్ర రెడ్డి గారు కిరణ్ గారికి ధన్యవాదాలు ఇది వాళ్ళ టాప్ స్టోరీ